Hey, Sanasi! అయ్యయ్యో నా పిల్ల ఏంట్రా అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. మీరు ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాడు, నన్ను సాంగ్ లో కూడా సుఖపడి అవ్వలేదు కదరా. సాంగ్ సాంగ్ లో మీలాంటి హీరోలే చేయాలా? నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్న బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు, నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. చండి చండి, లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా. ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయి చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. ఈ రోజుతో మనం మీటే సంవత్సరం అవుతుంది. ఇదే రోజు ఇదే టైం. మన యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని. చంటి మావయ్య వస్తాడంట. ఆగా, వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది, మీ అత్తని కాఫీ అడ్డు రమ్మని అరగంట అయింది. ముందా పని చూడు. మల్లికా, నీ మట్టుకు నువ్వు ముద్దులెట్టేస్తున్నావు. అదే గనక మా ఆవిడెత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసిండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్వా ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో. సరేవరా చంటి, నేను నెల తప్పా. ఏంట మనం అనేది, నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు మన ఆవు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది, ముందు నా పిల్లలకు ఫోన్ ఇవ్వండి. ఏంటా సొంత అన్నయ్యా, చాలా కోపంగా ఉంది. మా ఆయన కూడా నీతో మాట్లాడినట్టున్నారు, ఇక నువ్వు కూడా నాతో మాట్లాడుతున్నావు. మాట్లాడు మాట్లాడు అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే బుద్ధుడు ఆ పెళ్ళడికి పోనివ్వండి. బావా, నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జడ్డి, ఫారిన్ జడ్డి. ఫారిన్ జడ్డిగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పెళ్ళడికి పోనివ్వండిరా. బావా, నేను సరోజని మాట్లాడుతున్నా. సరోజా రోజా సరో సరో. హలో హలో సరో సరో. అంత దిగదీసి కూర్చుంటే ఎట్ట చెప్పు. అన్నా చాలా తర్వాత చెట్టి ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? మాట్లాడుకురా, భయపడతారా? అయ్యా, అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. కానీ నాన్నా, ఎలా ఉన్నారు నాన్న? నాన్నా, నేను ఊరుకొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి, అందుకని. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా? అయ్యో, ఏంటన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరికి వచ్చేస్తాను నాన్న, ఉంటాను నాన్న. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ, మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పిల్లని తలుచుకుని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. హే, లష్ గ్రీనరీ, హౌస్ పెయింటింగ్ నో ఫెస్టివల్, ముందుంది మొసళ్ళ పండగ. ఏవే మన కృష్ణయ్య వచ్చాడు, రావే. వస్తున్నానండి. నమస్కారం. నమస్కారం, బాగున్నామండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నాన్న. నేను మాట్లాడొస్తాను ఒక నిమిషం. ఏంటికయ్యా? మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి, మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం, ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. నో నో నో, ఐ యామ్ వెరీ టైర్డ్. సీ కళ్యాణ్, బై ద వే, ఇస్ దేర్ ఎనీ మెక్ హియర్? బర్గర్లు పిజ్జాలు ఇక్కడ ఉండవు, కావాలంటే బసార బండ్లు వేయించిస్తారు, తినండి. యు సిలీ మోరాన్. నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అది అలా ఉంచు కళ్యాణ్, మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే, యు డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. సీ యు. యా,
నువ్వేం కంగారు పడుకున్న బంగారం, నేను వచ్చేస్తున్నాను. వస్తున్నాను అన్నాను కదా, వచ్చేస్తా వచ్చేస్తా. ఏంట్రా వెళ్దామా? మచ్చా చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, ఆటదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుద్రా? అవును నాన్న ఎక్కడ? బయటకు వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు కొంత మామ, మీకు ఇష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వారికి ముక్కు కళ్ళు చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, నేను వస్తాను రా. నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చాను. ఏమైందిరా మచ్చా? లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం? లోపలికి రా. ఎలా ఉన్నాయ్యా, బాగున్నావా? ఏటి పూసు పుల్లలా ఇంత సన్నబడిపోయావు? అది సరే గానీ పిచ్చి ఆకలేస్తుంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా, అలాగే కారపొడి ఉంది అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి ముక్కు పొడి వేసుకుని నువ్వు తిను, నేను బయలుదేరతాను. వెళ్ళిపోతావు? పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు, కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే పొల్లట్ల కోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఒరే మధ్యా నన్ను వదిలేరా, నేను వెళ్ళి నా పిల్లల చేత స్పెషల్ గా చేయించుకుని ఉంటాను. అది మధ్యాహ్నం తినచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. ఈ సినిమాకి శుభంగా డేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు. మంచినీళ్ళు తీసుకుంటారా? తీసుకోండి. నాకేం తెలుసురా, నా కోడలు జడ్జి గారి కూతురు, నీకు కాబోయే భార్య. ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు. భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు. ఎస్కేప్.